Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కష్టకాలంలోనూ జగన్ జనం బాట. కష్టకాలంలోనూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ కార్యక్రమాలను నిలిపివేయడం లేదు. కరోనా ఎఫెక్ట్తో రాష్ట్రం తీవ్ర ఇబ్బందులు ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో మాత్రం జగన్ వెనకడుగు వేయడం లేదు. ఇప్పటికే ఖజానా ఖాళీ అవ్వడంతో ఉద్యోగుల వేతనాలను కూడా ప్రభుత్వం వాయిదా వేసింది. వాయిదా పద్ధతుల్లో ఉద్యోగుల వేతనాలను చెల్లించాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల వాయిదాపై విమర్శలు వినిపిస్తున్నా పేదల విషయంలో మాత్రం జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. జగన్ అధికారంలోకి వచ్చే నాటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. దాదాపు 3 లక్షల కోట్ల అప్పులు మిగిలి ఉన్నాయి. అయినా సంక్షేమ పథకాలను మాత్రం జగన్ ప్రకటించుకుంటూ వెళ్లారు. విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం క్రింద 2,000 కోట్ల నిధులను జగన్ విడుదల చేశారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులపై ఒత్తిడి ఉండకూడదనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. పేద విద్యార్థులకు అండగా నిలుస్తానన్న మాటను జగన్ నిలబెట్టుకున్నారు. ఇక ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా జగన్ నిర్లక్ష్యం చేయలేదు. ఆరోగ్యశ్రీకి దాదాపు 1,500 కోట్లను జగన్ ప్రభుత్వం విడుదల చేసింది. ఇక పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నది జగన్ ఆకాంక్ష. ఇందుకోసం అన్ని జిల్లాల్లో భూ సమీకరణ చేయాలని జగన్ ఆదేశించారు. ఇందుకోసం 1,600 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారు. వీలైనంత త్వరగా పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని జగన్ భావిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు 10,000 రూపాయలు అడ్వాన్స్ కింద ఇవ్వాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. దేవాలయాల్లో పనిచేసే క్షురకులకు ఈ అడ్వాన్స్ ఇవ్వనున్నారు. మొత్తం 1,000 మంది వరకు అడ్వాన్స్ కింద 10,000 రూపాయలను ప్రభుత్వం నుంచి పొందనున్నారు. తర్వాత వీరి నుంచి వాయిదా పద్ధతిలో ప్రభుత్వం తీసుకోనుంది. మొత్తం మీద జగన్ కష్టకాలంలో ఉన్నప్పటికీ కీలక విషయాలను మాత్రం విస్మరించకుండా నిధులను విడుదల చేస్తున్నారు.